ఉద్యోగస్తుల శాలరీస్, రెమ్యునరేషన్స్, లేకపోతే హానటోరియమ్స్ ఏదైనా ఏ పేరైనా పెట్టండి. మీరు మార్చి నెలలో ఏప్రిల్ నెలలో హాఫ్ శాలరీ ఇచ్చారు. ఆ హాఫ్ శాలరీని ఇవ్వటం రాజ్యాంగంగా విరుద్ధం. ఆ శాలరీ తీసుకోవటం ఉద్యోగస్తుల హక్కు. వారి హక్కును కుదించే విధంగా మీరు ఇచ్చినటువంటి జీవోలు తప్పు అని చెప్పేసి నిన్న హానరబుల్ హైకోర్టు తీర్పిస్తూ ఆ 2 నెలలకు 12% వడ్డీతో రూపాయి వడ్డీతో వాళ్ళకి చెల్లించమని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సార్, దీన్ని లోతుగా వెళ్తే శ్రీమతి లక్ష్మీ కామేశ్వర్ గారు రిటైర్డ్ న్యాయమూర్తి. ఆ అమ్మ బిల్ నెంబర్ 128/2020లో ఒక బిల్ వేశారండి. ఆమె వేసిన దాంట్లో అయా ఉద్యోగస్తులకు సన్నాసపగా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కేవలం జీతాల మీదనే బతుకుతున్నారు, జీతాలతోనే వాళ్ళ సంసారాన్ని సాగిస్తున్నారు, పిల్లలను చదివించుకుంటున్నారు, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. చిన్న మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అదేవిధంగా ఫెడరేషన్ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, వీళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళందరికీ కూడా మీరు జీతాలు తగ్గించడం, జీతాల్లో కోత పెట్టడం ధర్మం కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి ఆమె ఒక పిటిషన్ ఫైల్ చేశారు, బిల్ వేశారండి. దానికి హానరబుల్ హైకోర్టు గతంలోనే ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు వారం రోజుల లోపల మీ యొక్క నిర్ణయాన్ని తెలపండి, వాళ్ళ జీతాలు వాళ్ళకు కట్ చేయొద్దు, కట్ చేసిన పరిస్థితుల్లో సరైనటువంటి నిర్ణయాన్ని మేము ప్రకటించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దానివల్ల నిన్ననే ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది హానరబుల్ హైకోర్టు. టోటల్ శాలరీ ఇస్తూ దానికి 12% ఇంట్రెస్ట్ కలిపి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. సార్, ఇక్కడ జరుగుతున్నదంతా ఒక వాళ్ళు జిఓఎంఎస్ నెంబరు 26 రిలీజ్ చేశారండి 31 మార్చి నాడు. మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 37 ఇచ్చారండి ఏప్రిల్లో. మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ 44 ఇచ్చారండి మేలో. మేలో ఇచ్చిన దాంట్లో మార్చి ఏప్రిల్ జీతాల గురించి మాట్లాడకుండా మే నుంచి ఫుల్ శాలరీస్ వస్తాయి, మీరు ఫుల్ శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారండి 44. ఇక్కడంటే మొట్టమొదటిసారి నుంచి కూడా ఆ రిటైర్డ్ న్యాయమూర్తి గారు ఆర్గ్యూ చేస్తున్నారండి. మంచి బిల్ వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా ఆ అమ్మకు రుణపడి ఉన్నారు. అందరి తరఫున వకాలత్ పుచ్చుకొని బిల్ వేసి దిగ్విజయంగా పోరాడి గెలిచారు. వారికి మేము మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్, అక్కడ నిలబెడితే ఇంటి బాడు కట్టాల, కరెంట్ ఛార్జీ కట్టాల, కుటుంబ పోషణ జరగాల. ఈ కోవిడ్ పరిస్థితుల్లో మందులు మాకులు ఎన్నవుతున్నాయి, ఏ పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి డోసేజెస్, మీరు ఫుడ్లో కూడా జాగ్రత్త అయినటువంటి ఫుడ్ తీసుకోమని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తున్నారు. తర్వాత ఎవరైనా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, అది కట్టుకోండి. ఇవన్నీ ఒకటి పోతే ఒకటి వాళ్ళ యొక్క ప్లాన్ లైఫ్లో 30,000 జీతకాలు 30,000 ప్రకారం ప్లాన్ చేసుకుంటారు, 50,000 జీతకాలు 50,000 ప్రకారం ప్లాన్ చేసుకుంటారు, 1,00,000 జీతకాలు 1,00,000 ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్స్ అన్నింటినీ మీరు ధ్వంసం చేసి ఆల్ ఆఫ్ సడన్ మీరు వాళ్ళ జీతాలను కట్ చేయటం అని చెప్పేసి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును శిరసా వహించి తక్షణం ఉద్యోగస్తులకు అందరికీ ఆ జీతాలను మార్చి ఏప్రిల్లో కట్ చేసినటువంటి 50% కట్ చేసినటువంటి జీతాలను తిరిగి చెల్లించవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సార్, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఎన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డొనేషన్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడన్నా ఉద్యోగస్తులు ఏదన్నా పెద్ద బాధ, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ కలిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ముంపులు వచ్చినప్పుడు, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైనా జరగనటువంటి సంఘటన జరుగుతూ ఉంటే వాళ్ళ ఒకరోజు జీతమో 2 రోజు జీతాలో సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్లోకి ఇస్తున్నటువంటివన్నీ మనం చూసాం. దాన్ని డొనేషన్ అంటారు సార్. హృదయపూర్వకంగా ఇచ్చేదాన్ని వాళ్ళే వాళ్ళు వాలంటరీగా ఇచ్చేదాన్ని డొనేషన్స్ అంటారు. ప్రభుత్వానికి జీతాలు కట్ చేసే అధికారం లేదండి, జీతాలు ఇచ్చేది ఉంది. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దే షుడ్ డీల్ రైట్ రెస్పాన్సిబిలిటీ. ఏమిటి ఉద్యోగస్తుల రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవడం. రైట్ వాళ్ళు నిలబెడితే వాళ్ళ జీతాలు తీసుకోవడం. రైట్ను రెస్పాన్సిబిలిటీని ఈక్వల్గా చూసుకోకుండా ప్రభుత్వం యొక్క బాధ్యతను నెరవేర్చాలి. ప్రభుత్వం మటుకు శాలరీస్ మటుకు కట్ చేయాలి. ఇది ఎక్కడండి? మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, ఫ్రంట్ వారియర్స్ అనే పోలీసులు, వీళ్ళందరికీ కూడా జీతాలు కట్ చేయాలనేటువంటి ఆలోచన ఎట్టు వస్తుందండి ప్రభుత్వానికి? వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేటప్పుడు వాళ్ళ జీత పత్రాలు నిలబెట్టి ఇవ్వాల్సి తెలియలేదా? నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తినండి. పల్లెలో ఒక మురుగు సామెత ఉన్నది, పైరు బొన్ను పోయినా కూలి బొన్ను పోదని. అంటే పైరు పంట పండకపోయినా దాన్ని కోసేదానికి కూలీలు వస్తారు. ఆ కూలీలకు మటుకు కూలీలు ఇవ్వాల్సిందే. నా పైరు బొందిపోయింది, నేను కూలీలు అంటే కుదరదు, ఊరు రారు కూడా. ఇక్కడ ప్రభుత్వానికి దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్, దెర్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. ఈ కాంట్రాక్ట్ను ఉల్లంఘించి మీరు జీతపత్యాలను కుదించడం, ఆఫ్గా చేయటం, డిఫర్ చేయటం పొరపాటు అని చెప్పేసి దీన్ని సరిదిద్దమని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు తీర్పునిచ్చిన దాన్ని మేము మా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ఇలాంటి దుర్దుడు చర్యలను మునుముందు చేపట్టకుండా రాజ్యాంగానికి లోబడి పనులు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ, ఇప్పటికే దాదాపు 80 కేసుల్లో మొటిక్కాయ మీద మొటిక్కాయ పడతానే ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి పట్టించుకున్నట్టే లేదు, మొటిక్కాయలంటే లెక్కలేనట్టుగా ఉంది. అందుకని ఈ ప్రభుత్వానికి చిన్న సూచన చేయదలుచుకున్నా, మీరు జీవో కమిటీని పునరుద్ధరించండి. ఆ జీవో కమిటీలో తప్పనిసరిగా లా సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు, ప్రాస్ అండ్ కాన్స్ తీసుకుంటారు, తీసుకొని జీవోలు ఇష్యూ చేస్తారు. ఎన్ని జీవోలు మీరు ఆలోచన చేయటం లేదా ముఖ్యమంత్రి గారు? ఇన్ని జీవోల్లో మీకు వ్యతిరేకతమైన తీర్పులు వస్తూ ఉంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి చెప్పిందే చెప్తా ఉంటే మీకు సీమ పుట్టినట్టు కూడా లేకుండా ఉండాలి. కోర్టు అంటే చులకన భావంతో మీరు చూస్తున్నారు. అందువల్లనే కోర్టు దగ్గర నుంచి మీకు సరైనటువంటి నిర్ణయాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు వస్తూ ఉంటే దాన్ని కూడా మీ ఖాతా కాని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుని ఉన్నారు. కోర్టులే పాలించాలా, లేకుండా ఉంటే కోర్టు జోక్యంతోనే రాజ్యపాలన జరగాల. ఆఖరికి స్పీకర్ గారు కూడా కోర్టును తప్పు పట్టే పరిస్థితిలో మాట్లాడతారు. ఇక్కడ ఏమి జరుగుతున్నదనేది కూడా ఆలోచన చేయకుండా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఎవరి పని వాళ్ళు చేసుకోమని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నారు. ఒకరిదంటే ఒకరు దూరితే కోర్టున్నాయి, కోర్టు రెక్టిఫై చేసేదానికి కోర్టు ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నారు. ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం పెద్దవాళ్ళు కాదు, రాజ్యాంగాన్ని మించినటువంటి పనిచేసేవాళ్ళు. How to work within the bone frame, within the frame of the Indian Constitution. We should not exceed, we should not outgo. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మీరు ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 2637 క్రాస్ చేస్తూ ఫుల్ శాలరీ ఇవ్వమని చెప్పేసి ఫైట్ చేసినటువంటి న్యాయమూర్తి శ్రీమతి లక్ష్మీ కామేశ్వర్ గారికి మరొక్కసారి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆమె పేరును చిరస్థాయిగా ఉంచుకుంటారని చెప్పేసి, చిరస్మరణీయాలుగా ఉంటారని చెప్పేసి నేను గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.